నమస్తే సార్. నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు నిన్న మనకు తొలిసారిగా అనుకుంటా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి హోదాలో ఎంజిఎం సందర్శించారు. ఒక ఉద్యమకారుడిగా మీరు ఏ విధంగా దాన్ని చూస్తూ ఉన్నారు? మీరేమైనా ఆశించారా? అసలు ఏమైనా వరాలు గిలా చెల్లిస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా అంటే ఎంజిఎంలో ఉన్న కొరతను తీర్చే అవకాశం ఉందని మీరు అనుకున్నారా? ముఖ్యమంత్రి గారి హోదాలో ఎంజిఎంకి రావడం స్వాగతిస్తున్నాం. ఫామ్ హౌజ్లో 6 సంవత్సరాలు పడుకొని ఈరోజు ఎంజిఎంకి వస్తే మాకు వరాల జల్లు కురుస్తుందేమని అనుకున్నాం. ఎందుకంటే ఎంజిఎంలో చాలా సమస్యలు ఉన్నాయి. పరికరాలు లేవు, ఆక్సిజన్ లేదు, ఉద్యోగస్తుల రేట్ లేదు, డాక్టర్ లేరు, ఆయాలు లేరు. ఏమున్నా కూడా ఆ స్టాఫ్ ఉన్న స్టాఫ్ తోటే ఇక్కడ కార్యక్రమాలు వెల్లడిస్తూ ఉన్నారు. గతంలో చాలా సందర్భాల లోపల ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు ఉద్యమాలు చేసినాం. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు అతిపెద్ద ఏకైక ధర్మాసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు ప్రాణాలు నిలిపే ఆసుపత్రి బాగుతుందేమో అనే ఆలోచన ఉండే మాకు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత అది 1000 పడకల నుంచి ఎక్కువ చేస్తాని అప్పుడున్న ఈటల రాజేందర్ గారు ప్రకటించిన తర్వాత కూడా శూన్యమే. పరికరాలు లేక, ఆక్సిజన్ లేక యాక్సిడెంట్లతోటి చనిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఇక్కడ చాలామంది పేదలే ఆసుపత్రికి వస్తారు. కార్పొరేట్ స్థాయి ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు లేవు, ఎక్విప్మెంట్ లేక చాలామంది చనిపోయిండ్రు. ఇక్కడ ఉన్న ఉద్యమకారులందరూ కూడా మా ఈ ఆసుపత్రిని ఆధునీకరించాలి, వైద్య సదుపాయం అందరికి అందాలనే ఉద్దేశంతో మీరు డాక్టర్లు రిక్రూట్మెంట్ చేస్తలేరు, స్టాఫ్లు రిక్రూట్మెంట్ చేస్తలేరు. ఏ రకంగా మేము ఆశించుకున్న స్థాయిలో చేస్తారు? కానీ అనుకున్నాం, మొన్న మీరు వస్తే చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఎన్నికలు నాగార్జునసాగర్లో కానీ ఈ మధ్యలో ఎన్నికలు వచ్చిందని వరాల జల్లు కురిపించిండు. నేను అనుకున్నా ఎంజిఎంకి వస్తే ఇక్కడ స్టాఫ్ను పెంచుతారు కావచ్చు. అసలు ఏమండి, అక్కడ ఉద్యోగాలు చేసే డాక్టర్లు కూడా ఈరోజు భయపడుతూ ఉన్నారు పీపీ కిట్లు లేక. నిజంగా ఈరోజు కోవిడ్ వస్తే ఎవరన్నా సొంతల దగ్గరికి పోతలేరు. వాళ్ళు ప్రత్యక్షంగా దైవాలు డాక్టర్లు, వాళ్ళే భయపడుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక అబ్బాయి చనిపోయిండు ఇదే కోవిడ్ తోటి, ఎంజిఎంలో పనిచేసే అతను. ఇది నిదర్శనం కాదా ఈ ముఖ్యమంత్రి గారు తెలియాలా? ఇదైతే ఘోరమైన చర్య. ఇది రాజకీయ ఎత్తుగడలతోనే వరంగల్ జిల్లాకు వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని ఎంజిఎంగా తీర్చిదిద్దుతా, ఇక్కడ ఉన్న సెంట్రల్ జైళ్ళు తరలించి అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ధీటుగా కడతా అంటా ఉన్నాడు. ఇక్కడ ఎవరు తెలియదు నీ జిమ్మిక్కులని, ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ఈ దీన్ని తరలిస్తా అంటే ఉద్యమాలు చేసి మేము రక్షించుకున్నాం. ఇప్పుడు నువ్వు ఏదో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ చేస్తానంటే నీకు జ్ఞానమే కనుక ఉండదు ఉంటే ఎంజిఎం ఫస్ట్ అభివృద్ధి పరచు. డబ్బులే లేవా? నువ్వు పీపీ కిట్లే ఇస్తలేవు. ఏం సంకేతం ఇచ్చినావు నువ్వు ఏం సంకేతం జనాలకు ఇచ్చినావు? నువ్వు పీపీ కిట్లు వేసుకోకుండా మాస్క్ పెట్టుకుని అంటే ఇక లేవు నగర బడ్జెట్ లేదనా? లేకుంటే హాస్పిటల్ అది సెంట్రల్ జైల్లో అమ్ముదామన్నా? ఎవరికోసం నువ్వు అసలు పరిపాలన కొనసాగిస్తాం? పేద ప్రజల ప్రాణాలంటే నీకు లెక్క లేదా? నీకేమన్నా కోవిడ్ వచ్చిందని చెప్తే నీకు కార్పొరేట్ స్థాయి యశోద హాస్పిటల్ నువ్వు చికిత్స చేసుకుంటావు. పేద ప్రజలు ఎక్కడ చేసుకోవాలి? ఇక్కడ ఆక్సిజన్ లెక్క చనిపోతూ ఉన్నారు. ఎంజిఎంలో ఆక్సిజన్ లెక్క చనిపోతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి దోపిడి తొత్తువైపోయినావు నువ్వు ఈరోజు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 1000 రూపాయలు కట్టండి కార్పొరేట్ ఈ స్థాయిలో. చిన్న చిన్న హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రజల్ని పీల్చుగా తింటా ఉన్నారు. 1000 రూపాయలండి, 1000 రూపాయలు వెచ్చించలేక ఇంట్లో ఇద్దరి కరోనా వస్తే ఉన్న జాగను కూడా అమ్ముకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. నువ్వు ఏదో తూతు మంత్రంగా వచ్చి నేను చూసిన ప్రజలకు ఏం సంకేతం ఇస్తానో, నువ్వు సంకేతం ఇచ్చింది బహుజనుల ఉద్యమాన్ని అణగార్చడానికే. ఈరోజు నువ్వు నీ కొడుకు పట్టం కట్టడానికి ఈటల రాజేందర్ గారిని పక్కబెట్టిన తర్వాత ఆయన నియోజక వర్గంలో ఉన్న కార్యకర్తలను అందరినీ నువ్వు మలుచుకుంటానికి ఈ సంకేతం ఇస్తాను. కెప్టెన్ ఇంటిగా కెప్టెన్ ఇల్లును ఒక డెండుగా చేసుకొని ఈ పక్కకున్న అసలు ఎమ్మెల్యేలకంటే వాళ్ళకి ఏం తెలియదండి. ఎమ్మెల్యేలకు సొంతంగా పనిచేసే తెలివిలు లేవు. మంత్రి అంటే ఉత్తగనే ఉన్నది. ఈయన క్యాబినెట్లో మంత్రులకు కూడా విలువలేదు, ఎవరికి కూడా విలువలేదు. వారు సొంతంగా ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గర లేవు, నిధులు లేవు. ఏ నిధి వచ్చినా కూడా రాజు కేసీఆర్, యువరాజు కేటీఆర్, మీరు వీళ్ళిద్దరే ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ పథకాలు కానీ లేకుంటే పరిశ్రమలు కానీ ఏదన్నా కేటాయించాలనుకుంటే ఇద్దరి అనుమతులు ఏంది చేయరు. ఆర్థిక మంత్రి ఇప్పుడు
కొత్తది ఒక ఎత్తుగడేసింది. ఆర్థిక మంత్రిని తొలగించిన తర్వాత ఈటల రాజేందర్ని తొలగించిన తర్వాత దాని టెండర్ను గ్లోబలైజేషన్ టెండర్ని పిలిచి దానిలో లక్షల రూపాయలు ఉంటాడు సార్. బడ్జెట్ అంతా నువ్వు ఒక పరిశ్రమలే మీద పెడుతున్నావా? ఈరోజు దేనికోసం మనం సాధించుకున్నాం ఈ రాష్ట్రాన్ని? దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్నాం. ఏవి నియామకాలు? ఏవి? ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన 350,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. అక్షరాల 350,000 భర్తీ చేయాలి. నువ్వు మొన్న ఒక 6 నెలలు సంవత్సరం క్రితం 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నావు. ఇచ్చిన మాట మీద కూడా ఉండవు. నువ్వు నిరుద్యోగ యువత ఈరోజు ఎటు ఏ వైపు ఆలోచిస్తామన్నది? నువ్వు నిరుద్యోగ గుర్తిస్తానన్నావు ఇచ్చావా? అసలు నిన్ను ఎవడడిగిందా ఈ పథకాలు? వ్యవసాయదారులకు రైతు బంధు పథకం ఎవడడిగింది? నేను చిన్న చన్నకర్ర రైతు అడిగిందా? నువ్వు దోచిపెడతా ఉన్న 100 ఎకరాలు ఉన్నాల్లా నీ సంతతి కోసం, నీ వెలమ రాజకీయం కోసం పెట్టుబడి వర్గాలు లాగానే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎకరానికి 10,000 చొప్పున మా డబ్బులు ఇస్తున్నావు, మా ఖజానా డబ్బులు ఇస్తున్నావు. పేద ప్రజలు కట్టే సెచ్చు పైసలతోటి ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం, ఈ రాష్ట్రాన్ని మొత్తం మందుల మయంలో ముంచిపోతా ఉన్నావు. నేను ఏరులై పారుతా ఉన్నది, మద్యం ఏరులై పారుతా ఉన్నది. మిషన్ భగీరథ మీద కోటానుకోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్ళు అయితే అస్తలేవు, కానీ ఇంటింటికి మద్యం సరఫరా చేసే విధంగా ప్రతి చోట్ల బెల్ట్ షాప్ ఉన్నది. ఈ చోట్ల కూడా బెల్ట్ షాప్ ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆలోచన ఆలోచించకుండా నువ్వు మద్యం ఏరులై పారించి వాళ్ళకి మద్యం దాపించి నువ్వు చేసే తప్పుడు విధానాలు ఆ వైపుగా ఆలోచన లేకుండా ఈ రాష్ట్రం చేస్తాను. ఖబర్దార్ కేసీఆర్ గారు మళ్ళీ ఒక ఉద్యమన చేసి ఈ రాష్ట్రంలో దేనికోసమైతే సాధించుకున్నామో ఆ సాధన లోపల మేము ముందుకెళ్తాం. మళ్ళీ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. మీరు ఖచ్చితంగా, మీరు పేద ప్రజల మీద ఏమన్నా మమకారం ఉంటే వెంటనే నువ్వు వచ్చిపోయినందుకన్నా ఈ హాస్పిటల్ని ఆధునీకరించు, అక్కడ కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక్కడనే అందించు, అది హాస్పిటల్లో ఉన్న సిబ్బందిని నువ్వు రిక్రూట్మెంట్ చేసుకో, కింది స్థాయి ఉద్యోగస్తుని రిక్రూట్మెంట్ చేసుకో. దాంట్లో కాంట్రాక్ట్ లేబర్లు కూడా మాకు సీఎం గారు వచ్చి మాకు ఉద్యోగాలు వస్తలేవని రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ కనపడకపోతుంది. వాళ్ళకేమన్నా నా ముఖ్యమంత్రి నా తండ్రి వచ్చిందని చాలామంది అనుకుంటాను. నువ్వు ఎందుకోసం పోయినావు? అసలు పలకరించుడు ఎందుకోసం పలకరిస్తాను? నువ్వు పలకరించుడు మానుకో. నువ్వు చిత్తశుద్ధి కనుక ఉంటే ఎంజిఎంను ఆధునీకరించాలని మీ ద్వారా కేసీఆర్ సీఎం గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల లోపల యువత ఆలోచన చేస్తుంది. నువ్వు మద్యాన్ని కంట్రోల్ చేయి, మద్యం మీద నడిపిస్తాను. మా రక్తం ఇలా కూల్ పని చేసుకుంటే 400 రూపాయలు 300 రూపాయలు వస్తా ఉన్నాయి. దాంట్లో కూల్ పని చేసుకుని మద్యం ఏరులే పారిస్తాను. దాంట్లో 300-400 మద్యానికే పోతాను. ఇంకో 100 రూపాయలు కుటుంబాన్ని ఎట్లా పోషించుకున్నాడు ఒక దినసరి కూలి? నువ్వు నిజంగా మద్యాన్ని కూడా నిషేధించాలి. అంచెల వారే కాదు, మొత్తం మద్యాన్ని నిషేధించాలి. కష్టం ఎవరికి వస్తుందండి? నువ్వు ఎవడడుగుతాను సంక్షేమ పథకాలు? చేసేంత పని కల్పించాలి, పరిశ్రమలు కల్పించాలి. నువ్వు ఒక్కటే విద్యా వైద్యం ఇది అందుబాటులోకి తీసుకురా. ఈ చదువును అందుబాటులోకి తీసుకురా. కార్పొరేట్ స్థాయి కాదు, నువ్వు ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకో. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ రకంగా అవుతారో చూద్దాం. కాబట్టి కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్న ఎంజిఎంను ఆధునీకరించాలి. నువ్వు ప్రకటన వరకే కాదు, ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. నువ్వు మాకు ఫోన్ చేయాలి, ఇది చేయాలంటే అసలు నీ దగ్గర చిత్తశుద్ధే లేదు. నీ ఎంత ఫోన్ చేసినా పట్టించుకోలేరు. 50,000 రూపాయలు పెట్టింది కోవిడ్ పేషెంట్ ఏం చేసుకుంటలేరు. నువ్వు వాళ్ళ మీద కూడా ప్రైవేట్ హాస్పిటల్ మీద నువ్వు ఖచ్చితంగా కొరడా చూపించాలి, అక్కడ దోపిడీ అరికట్టాలి, ఎంజిఎంను ఆధునీకరించాలి. మీ ద్వారా చేశారు. మీ పేరు సార్? మేకల రవి, సిపిఐ వరంగల్ జిల్లా, అర్బన్ జిల్లా కార్యదర్శి. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.